జననేతా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో రమణ కళ్యాణ మండపం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాదయాత్రగా వెళ్లి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు మరియు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలని ఆయన తెలియజేశారు। ప్రభుత్వం కల్పిస్తున్న నవరత్నాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలని ఆయన అన్నారు। అలాగే మహిళలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా 18700 రూపాయలు మరియు మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలు లబ్ధి పొంది ఉన్నారు। అలాగే వికలాంగులకు మరియు వృద్ధులకు వితంతువులకు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీన ఉదయం అందజేయడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో ఎమ్మగనూరు ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డి, జిల్లా కేడీసీసీ చైర్మన్ రామరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు భీమిరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ప్రదీప్ కుమార్ రెడ్డి, ధర్మేంద్ర రెడ్డి, అలాగే ఆ పెద్దైన రామరెడ్డి గారు, అలాగే అత్రిగౌడు రవి కుమార్ రెడ్డి, అలాగే పెద్దగడప రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మంత్రాలయం మండల ఇన్ఛార్జీలు భీమిరెడ్డి గారు, అలాగే శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు, మా అశోక్ రెడ్డి నాగరాజ్ గారు, అలాగే మన లోకల్ నాయకుడు మన మాజీ సర్పంచ్ భీమా గారు, అలాగే కోసి మండలం నుంచి ఇన్ఛార్జ్ ముల్లిమోహన్ రెడ్డి, అలాగే బెట్టన్ గౌడు, అలాగే ఆదినారాయణ శెట్టి, ముస్లిం సోదరుడు శంషు, ఇంకా ఎంతో మంది వేదిక పైనటువంటి నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి మండల నాయకులు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే పత్రికా విలేకరులకు పోలీస్ సోదరులకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను। ఒకటే గుర్తు పెట్టుకోండి, 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలిసిన నా కార్యకర్తలు నా ప్రజలని దృష్టికి తెస్తున్నాను। ఎందుకంటే ప్రజలు నాయకులు ఉన్నారు, తెలుగుదేశం వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ లో ఇంత ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల్లో నా కార్యకర్తల నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు। రౌడీ షీటర్లు చేశారు, పోలీసులతో కొట్టించారు, ఎన్నో చేశారు, వాళ్ళు అభివృద్ధి చేయలేదు। మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు, మాటనే మాటే లేదు ఆయనకి, అబద్ధాలు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం ఆయన లోనించి రాదు। అప్పటికేదో చెప్పారు కదా 100 తప్పులు చేస్తే రామదాసుని తిడైతాదని, అలాగా మన చంద్రబాబు నాయుడు మాటలు కూడా అలాగే ఉంటాయి। ఇంకా 100వ తప్పు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి యువ నాయకుడిని 151 సీట్తో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న ప్రజలు ఈరోజు ఆయన తండ్రి గారిని ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరి గుండెలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ చేశాడు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేశాడు, అలాగే ప్రతి ఒక్కటి రైతు రుణమాఫీ చేశాడు, ఏ ఒక్కటి అనుకున్నా చేసిన వ్యక్తి ఎవరంటే మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్తాను। ఆయన తనేడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పాటలోనే ప్రజలకు పాదయాత్ర చేసేటప్పుడు చెప్పాడు ఒకటే, నవరత్నాలు అనే ఆ నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కటి అమ్మఒడిలో ఈ రోజు మన నియోజకవర్గంలో 28526 మంది అమ్మఒడి డబ్బులు తీసుకోవడం జరిగింది। అంటే 42,78,90,000 రూపాయలు తీసుకెళ్లారు మన నియోజకవర్గంలో। అలాగే ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్ ఇవ్వడం జరిగింది, ఆ స్కూల్ కిట్ కూడా 41,000 మంది తీసుకోవడం కూడా జరిగింది। అంటే ఆయన చెప్పాడు, మా పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ ఇంకా బాగా కనపడాలన్న ఆలోచనతో ప్రతి గ్రామంలో స్కూల్కి కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది, టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది, తాగు డ్రింకింగ్ వాటర్కి ఈ నీళ్ళు ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కటి చేస్తున్నా అంటే నిజంగా ఆయన గొప్ప మనసు అని చెప్తున్నాను, ఏ ఒక్కరు ఆలోచన చేయరు। అలాగే మెనో పెట్టాడు పిల్లలకి, ప్రతిరోజు ఒక
వెరైటీ భోజనం పెట్టాలి వాళ్ళకని దాని ప్రకారం చేస్తున్నారు ఈ రోజు స్కూల్లో ఆ రోజు ఉన్న సరుకు నమ్ముకొని తెలుగుదేశంలో వాళ్ళు తినేకే సరిపోయింది కానీ పిల్లలు పెట్టే పరిస్థితిలో లేరు అప్పట్లో ఈ రోజు మాత్రం జగన్ మోహన్ రెడ్డి ఒక ఆడ మహిళలైతేమి పిల్లలైతేమి రైతులైతేమి ప్రతి ఒక్కరిని చూడాలని ఆలోచన చేసి ఆయన ప్రతి ఒక్కడి ముందుకు తీసుకుపోతున్నాడు ఆయన ఆసరా పథకం కింద 18700 కూడి ఇవ్వడం జరిగింది ఆ మహిళలకు ఎంతో మంది ఈ రోజు నా నియోజకవర్గం లబ్ధి పొందారు ఆటో వాళ్ళకి 10000 ఇవ్వడం జరిగింది కుట్టు మిషన్లు కుట్టడానికి టైలర్లకే డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే మన మంగళ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే బార్బర్స్ కి ఇలాంటి ఎన్నో పథకాలు ఆయన చెప్పాడు చెప్పిన మాట ఒక్కటి కూడా తప్పలేదు నిజంగా మనం ఆయన చెప్పితే ఆయన గొప్పదాన్ని చెప్తే నిజంగా ఆయన దేవుడు అనుకోవాల్సింది మనం ఎందుకంటే ఆయన చెప్పిన మాట తప్పలేదు ఏది లో బడ్జెట్ అంటే చంద్రబాబు నాయుడు ఒకటి ఆలోచన చేశాడు నేను నా గవర్నమెంట్ రాదు నేను అప్పులు చేసిపోతే జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ఏ పథకాలు ఒకటి కూడా ఊరు ప్రజలు లేక ఆలోచన చేసి ఆయన అప్పు చేసిపోతే దాని అప్పును ఆలోచన చేయకుండా నేను మాట ఇచ్చాను మాట తప్పనైంది ఆలోచనతో అమ్మఒడైతేమి ఆసరైతేమి వాళ్ళ జీరో అంటే సున్నా వడ్డీ అయితేమి అలాగే స్కూల్ బిల్డింగ్స్ అయితేమి ప్రతి ఒక్కటి చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కూడా ఈరోజు ఇన్సూరెన్స్ కూడా రావడం జరిగింది ఎంతో మంది రైతులు సరిపోతే అలాంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా తన తండ్రిలాగే ఆయన కూడా మీ గుండెల్లో